వచ్చింది రేపు ఓయ్ చెప్పాము కనుమకి వచ్చి రాజేష్ చెప్పా రేపు కనుమకి అమ్మా జాబ్ వచ్చిన 13 ఇయర్స్ లో ఇది సెకండ్ సంక్రాంతి తను ఉన్నప్పుడు నాకైతే వచ్చానా అప్పుడు నా అక్క తింటావా ఏం లేదు తింటుందండి చెప్పింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్లాక్స్ అండి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి సో ఇప్పుడైతే నేనైతే ఇంకా నైట్ టైం రండి ముగ్గేస్తున్నాను ఎందుకంటే చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గేసేసి వచ్చాను టైం వచ్చేసి 11 అవుతుంది ఇంకా మా ఇంటి ముందు వేయాలి నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అక్కడ వేసి ఇక్కడ వేసేసి అండ్ ముగ్గంతా చీకటగా ఉందండి లైట్ ఈరోజు లేదనమాట 1 అవర్ పట్టిందండి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు చూడండి మొత్తం కూడా వేసేసాను మార్నింగ్కి ఎలా ఉంటుందో అనేది నాకు తెలియదు అందుకోసం నేను ఇప్పుడే చెప్తున్నాను ఒకసారి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారనమాట ముగ్గు వెళ్ళి అయిపోయింది నా ముగ్గు అయితే మార్నింగ్ కుక్కలు తొక్కొచ్చు లేకపోతే ఏమైనా అవ్వచ్చు తెలియదు ఇంకా లైక్ కలర్స్ అయితే లాస్ట్ మూమెంట్లో దొరకలేదండి సో డల్ అయిపోయేవని నాకు తెలుసు పింక్ లేదు ఎల్లో లేదు ఏమీ లేదనమాట కలర్స్ సో ఉన్ని కలర్తోనే అడ్జస్ట్ చేసేసాను గుడ్ మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి అండి అందరికి కూడా సో నైట్ అయితే నేను ముగ్గు వేసేసా వచ్చేసాను కదా ఇంకా మార్నింగ్ వేసి గుబ్బెమ పెడతారు కదా పేడతోని సో అదైతే తీసానమాట పువ్వులు ఇవి రెండు కూడా మంచిగానే అనిపిస్తుందండి ఎలా కొంచెం కూడా చదలలేదనమాట అంటే ఏ కుక్కలు కూడా రాలేదేమో సో ముగ్గంతా ఎలా ఉంటుందేమో అనుకున్నానండి తెల్లవారు లేచినప్పుడు బాగానే ఉంది ఇంకా గొబ్బెమ్మ అనేది మార్నింగ్ పెడతాం కదా కొంచెం బేడ తెచ్చేసి ఇంకా చుట్టూ ఇంకా చామంతి పువ్వులతో మొత్తం డెకరేషన్ అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను చిలకడ దుంప తర్వాత చెరుకు కట్ చేయమని మా అత్తయ్య చెప్పింది అనమాట అవి కట్ చేసి ఒక పక్కన అయితే పెట్టేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి పాలకాయలు అనమాట ఇవి వచ్చేసి బియ్యం పిండి నువ్వులు వేసేసి వేసుకోవాలి ఇలా క్లాత్ మీద వేసేసుకున్నాం అనుకోండి వన్ ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది అనమాట సో ఇలా మొత్తం కూడా పాలకాయలు అయిపోయాయి మెయిన్ అనమాట అండి అయితే వంటలు వచ్చేసి ఇదిగోండి చారండి కలకూర అన్ని వేసి చేసింది అనమాట ఈ రైస్ అయితే మేము ఈ కుండల్లోనే చెయ్యాలన్నమాట కుండలు అంటారు వీటిల్లోనండి ఎలాంటి తప్పేళ్ళు అవి అయితే పాతవి మేము చేయరు అన్ని కూడా ఇక్కడ పెనం పెట్టింది అప్పాలకు అనమాట అండి బాగుంటాయి సో ఇదంతా ముద్దాల పెట్టేసుకొని వేయడమని ఈ కలకూర మెయిన్ కలకూర అని చెప్పాను కదా భోగి కూడా వండుతారు వంటలు అయితే అయిపోయావన్నమాట తర్వాత బాబుని రెడీ చేశాను తర్వాత పాపను కూడా రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అవ్వాలన్నమాట మీరు ఏంటంటే కొంచెం లేట్ అనమాట పండుగ అందుకే ఈసారి అయితే 12 లోపల వర్క్ అయితే చేసేసుకోవచ్చు అనేసి సో తినేందనమాట మూలంతా కూడా మా అత్తయ్య మొత్తం రెడీ పెట్టేశారు అండ్ నేనైతే పిల్లలు రెడీ చేసేసుకున్నాను అయిపోయింది అండ్ నేనైతే ఇదిగోండి ఇట్లా రెడీ అయ్యాను ఓకే ఓరలు అంటే ఇదిగోండి 11 ఓరలు పెడతారు 2 పేరెంటల్కి పెడతారు ఇవి వచ్చేసి అన్నము పప్పు ఇంకా అచ్చు అవన్నీ పెట్టేసి ఇలా ఇవి పేరెంటల్కి ముగ్గురికండి ఇవి గోల్డ్ ఇది కూడా తీసుకుంటాం శతమానము తీసేసి అంటే అవ్వలు లింగి అన్ని కూడా సారీ ఓకే కొత్త సారీస్ ఈ నెత్తాలు అంట అంటే ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు మాకు నెత్తాలు ఉంది సో అందుకోసమే కౌసారి పెట్టామన్నమాట లేని వాళ్ళకి ఇంకా పెట్టుకోరు సో విక్షన్ చూడండి ఇట్లా రెడీ చేశాను వికీడ్ చూడనా మంచి చూడు మంచి చూడు మార్నింగ్ క్యూట్ గా ఉంది కదా దండం పెట్టు ఇప్పుడు రా నాన్న ఇక్కడ పూజ చేస్తాను రా చిన్న వీడు చూడండి ఒకళ్ళు ఇది ఇది ముద్ద అనమాట ఇది పైపు అంతే వేస్తున్నాము దండం పెట్టిన వావ్ దండం పెట్టు వాడు ఏడుపు ఏడుస్తూనే ఉన్నాడు బుద్ధిపు ఫస్ట్ దేవుడా నాకు ఇప్పుడు ఇది ఎందుకు పెడతాం ముందు చనిపోతున్నా పెద్దలకైనా కాకి పెద్దలకంటే ఇప్పుడు మా మామయ్య తాత
సో పండగ రోజు ఇంకా పెద్దలు ఇలా వేసిన తర్వాత వాళ్ళు వస్తారు అనేసి ఒక ఆచారం అండి. సో పెద్దలు వస్తారు, ఆ పెద్దలు ఎవరంటే కాకి రూపంలో వస్తారు అన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చి తిన్నారంటే ఇంకా మన ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చి ఇంకా తిన్నట్టు మన హ్యాపీనెస్. అంటే వాళ్ళకి పిలిచేసి పళ్ళు ఇవ్వాలి ఇంకా అంతేని. ఇంకా పేరెంట్ అయితే వచ్చారండి, వాళ్ళ ముగ్గురికి అయితే నేను ఫలదాన్ మాత్రం ఇవ్వబోతున్నాను. సో చాలా ఉంటుంది, చిన్న వీడియో క్లిప్ తో మనం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును. విశ్వనంద గురూజీ 8698698444. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారికి కాల్ చేసి నమ్మారి నా సమస్యని. ల్యాబ్ తేడంత ముందు దశ ఉండేదే మాకు, మేము రావడం మీద దశ వచ్చింది. ముగ్గురు అత్తలే మరి ఏడు చేస్తాం, మరి మేమికే పోగొడతారు, మరి ఇంకేట ముగ్గురు అత్తలే మరి అయిపోను, మరి ఇంకేట. చిన్న వాళ్ళైతే జోక్స్ వేస్తున్నారు అనమాట, అంటే మా అత్తయ్య అండ్ మా హస్బెండ్ దగ్గర, అంటే మా అమ్మాయి రావడమే మీకు ఇట్లా దశ పెట్టింది అట్లా అనడము చేయడము ఇంకా కామనే కదా అట్లా అంటూ ఉంటారు అనమాట. ఇక్కడ మా పాప కూడా బాగుంది అనేసి వాళ్ళు పొగుడుతున్నారు అనమాట, బాగా రెడీ చేశానని. ఇప్పుడు మొత్తం పూజ అయిపోయింది కదా, మా ఫ్యామిలీ అయితే ఇలా చక్కగా కలిసి తింటున్నా. మస్తు అల్లరి చేస్తున్నాడు అండి వీడు. లియా నీ పైకి చూన్నానా, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హ్యాపీ సంక్రాంతి. అసలు పండగ వస్తే చాలా మంది టెన్షన్ పడతారు, ఎలా జరుగుతుందో ఏంటో టైం వేస్తామా అని. ఇంకా ఇక్కడ నుంచి తినేసి చాలా బాగుంటుంది తెలుసా, కుండలో వండి నువ్వు ఏం మట్టి కుండ. హాయ్ చెప్పండి, ఎలా ఉన్నాయి వంటలు? బాగున్నాయి. నేనైతే ఒకటి కూడా చేయలేదు. సెకండ్ టైమా? చూడండి, జాబ్ వచ్చిన 13 ఇయర్స్ లో ఇది సెకండ్ సంక్రాంతి తను ఉన్నది. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇక మా ఫ్యామిలీతో ఇట్లా మేమైతే సంక్రాంతి జరుపుకున్నాము. ఇప్పుడు ఇంకా అంటే తప్పకుండా రీల్స్ వీడియోస్ అయితే తీసుకోవాలి కదండి. సో అందుకోసమే నేను చెల్లెవాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే మొత్తం రీల్స్ అయితే తీసుకున్నాను. సో ఈ శారీ ఎట్లా అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. సో శారీ మాత్రం చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ అండి. ఇది కాంచీపురం శారీ అనమాట, ప్యూర్ కాంచీపురం అండి. సో ఈ శారీ వచ్చేసి నేను నీలిమ తెలికొంట్ల అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో ఇది ట్రస్టెడ్ పేజ్ అనండి, నేను చెప్పిన ప్రతి ఒక్క పేజ్ అనేది ట్రస్టెడ్ కాబట్టి చెప్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది అండ్ నేను చెప్పిన పేజ్లో మీరు తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ కూడా నాది ఉంటుంది. సో ఈ శారీ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ పెడుతున్నాను. ఈ సారీ కాకుండా చాలా ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడు మనకి వెడ్డింగ్ అంటే పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి కాంచీపురం శారీస్ అయితే ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఈ పేజ్లో ట్రై చేయండి. పేజ్లో తక్కువ ప్రైజెస్ నుంచి కూడా మనకి శారీస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఫుల్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, తప్పకుండా వెళ్ళి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. మంచిది, ఎప్పుడైనా ఆవులు ఆవుకి పెట్టామనుకోండి, ఇవి లేదంటే కొమ్ము శనగలు ఏవైనా నానబెట్టినవి పెడితే మాత్రం చాలా మంచిది అండి. చాలా ఆవులు ఉన్నాయండి, ఇంకా అన్ని వర్గాలకు వీళ్ళు వాళ్ళకి తెలిసిందే కదా, ఆవు నోట్లో చేయి పెట్టడం కాదు కదా, అవి ఎలా పొడుస్తుంది అని చూస్తారనమాట. అందుకే అక్కడ కుంది చూడండి, అదే బాబా నా అని కొంచెం ఇక అంత కదా, ఫోటో తీసుకోండి మరి పెట్టండి. మా ఇంట్లో సంక్రాంతి అయితే అయిపోయింది, ఇంకా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. వాళ్ళ సంక్రాంతి అయిందో లేదో అనేది వెళ్ళిన తర్వాత మీతో షేర్ చేస్తాను. వాళ్ళది అయిపోయి ఉంటుంది అని చెప్తుంది అనమాట. ఇంకా మాదైతే అయిపోయింది, ఫుల్ గా అలసిపోయాం తెలుసా. తెల్లవారు నుంచి పిల్లలు తన ఫోటో తీసుకుంటారు, బాబు ఏంటి అస్సలు రానే రారు. వచ్చామా చూడండి, ఇలా ఎదురుగా ఉన్నారు, స్వీట్ గా ఉన్నారు. ఇది హాయ్ కళ్యాణి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. హాయ్, ఇప్పుడే పెళ్ళయింది. ఎస్ హాయ్ అండి, ఇదిగోండి ఇంకా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. మా సంక్రాంతి అయిపోయింది, వీళ్ళ సంక్రాంతి ఎలా అయింది అనేది కనుక్కున్నానండి. ఏమీ అవ్వలేదండి, మాది మాత్రం అయిపోయినట్టు ఉన్నాయి. ఏది అవ్వలేదు, బాగున్నావా? ఇదిగోండి చూడండి, ఎందుకు పువ్వులు ఇచ్చాను కదే చూడండి. ఇక్కడైతే వీళ్ళ కష్టాలు ఎట్లా ఉంటాయి తెలుసా,
మా వీడియోగ్రాఫర్ ఎవరన్నా అడుగుతారు కదా ఎప్పుడు హస్బెండ్ అండని, ఎంత బాధలు పడాలో మేమైతే. ఇది ఆ సాంగ్ ఎలా వచ్చింది అనేది తన ఇంట్లో చూడండి. ఒక్క పాట కూడా కరెక్ట్ నాకు తీవాలిగా తీవ నాకు తీస్తా. పెరుగన్నం తింటుందని పాపం తన్నికేం ఇష్టం వీకి. సంతి హ్యాపీ భోజి రా. అయితే వచ్చాను అప్పుడు నా అక్క తింటావా ఏం లేదు తింటుందండి అని చెప్పింది ఫ్రెండ్స్. అందుకనేసి ఇంకా 500 ఇచ్చి పువ్వులు కొన్నదంట, అందుకనేసి మీకు రెడీ మేడ్ లో చూపిస్తాం. కాదండి నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అసలు ఈ ఫ్లవర్స్ కి ఎంత కష్టపడ్డానో తెలుసు, ఎందుకంటే నేను చెప్పింది లేట్ చెప్పాను అనమాట. తెల్లవారింటికి మా హస్బెండ్ చెప్పిన నువ్వు వెళ్ళాయినా తెస్తావా లేదా, నేను రెడీ అవ్వనంటే చాలు. తెల్లవారు వెళ్ళారు, ఇంతే ముక్క అండి, ఇంత జాయింట్ ముక్క 60 రూపాయలు అనమాట. ఇలాంటి ఒక 8 ముక్కలు తీసుకుని వచ్చారు. మొత్తం 500 ఫ్లవర్స్ అండి. చూడండి ఎంత కాస్ట్లీ తెలుసు. మా చెల్లి తెచ్చనుకొని, నాకు ఎందుకో పట్టు శారీ కట్టుకుంటే ఫ్లవర్స్ చాలా ఇష్టం అనమాట. సో ఈ పట్టు శారీ ఉన్నంత వరకు మా వీడియోస్ ఎక్కువ ఉంటాయి. బట్ నేను కట్టుకున్నానా ఈ శారీ వచ్చేసి ముందు రోజు ఇంకా చెల్లెకి నా హెల్ప్ చేసింది అనమాట. ఈ స్టెప్స్ అన్ని పెట్టేసి నాకు ఇచ్చేసింది, నేను ఇంటికి తీసుకుని వెళ్ళాను అనమాట. సో పెట్టుకొని తర్వాత రోజు ఈజీగా అవుతుంది కదా. లంచ్కి అయితే అమ్మ ఊరికే ఊరికే కాల్ చేసి తెల్లవారు మా ఇంటి దగ్గర అయిపోయిందండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి లంచ్ చేస్తున్నాను. ఏమేమి వండిందో ఎలా ఉన్నాయనో చూద్దాం. ఇవాళ అన్నం వేసింది మా వారైతే ఆల్రెడీ తినేసారు చూసారు కదా. ఇక్కడ వచ్చేసి కలకూర కొంచెం కొంచెం వేసుకుందాం టేస్ట్. అయిపోయినాయి సూపర్ ఉన్నాయి తెలుసా, నాకు చాలా ఇష్టం. వండుకుంటానన్నదే టైం కొచ్చేస్తుంది ఫ్రెండ్స్. మా యొక్క ఫ్రెండ్స్ ఇంకా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి అయితే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను ఇంకా బాయ్ చెప్పలే. బాయ్ అమ్మా. అందరు పనుముకు వచ్చేయండి రేపు. ఓయ్ చెప్పావా పనుముకు రాము? ఏది రాము పనుముకు వచ్చి రాజేష్ చెప్పా లేడా? చెప్పానని చెప్పు. అందరు వచ్చేయండి రేపు పనుముకే అమ్మా. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు అయిపోయింది, ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. బాయ్. వచ్చాము అటు ఇటు ఇటు అని చెప్పడం అయిపోయింది. సో వీడు అయితే పడుతున్నాడు అనేసి వీడు తీసుకునే వెళ్ళలేదు. సో ఇప్పుడు నాన్న కళ్ళు మూసుకో. 1 2 3 సర్ప్రైజ్. మళ్ళీ సర్ప్రైజ్. ఐస్ క్రీమ్ అన్నమాట. ఇది బ్లాగ్ ఇదేనమాట అండి. మీ అందరు కూడా నచ్చారు కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా శారీ వచ్చేసి ఇచ్చేసాను కదా. సో ఈ శారీ ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. హ్యాపీగా వెళ్ళి మీరు కూడా కాంచీపురం శారీస్ అయినా లేదా నార్మల్ శారీస్ అయినా మీరు ట్రై చేయండి. అంత బాగుంది అనమాట. సో అందుకోసం మీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 అయింది అనమాట అంత క్యారీ చేస్తాను టైం తెలుసా. సో బ్లాగ్ అంతే మీ అందరు కూడా నచ్చింది అనుకున్నాను. అండ్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా గురువారిది. సో చాలా బాగా జరుగుతుంది కాబట్టి చెప్తున్నానండి. సో స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చారు అండ్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను అనమాట. సో గురుగారికి కూడా కాల్ చేసి ఈ సమస్య ఏమైనా కూడా కనుక్కోను అనమాట. జయగురాలు కేసి 12 దుబ్బరాల ముగ్గు అయితే వేస్తారంట. సో ఇప్పుడైతే మేము అదే వేస్తున్నాం. నాకు కూడా రాకపోతే యూట్యూబ్ లో చూసాను అనమాట. సో అదే వెయ్యాలి 4 సైడ్. సంక్రాంతి రోజునండి మేము ఏదైతే ముగ్గులు వేసాం కదా రంగులతోనే, అది చెరిపేసి ఆ రోజే 12 దువ్వారాల ముగ్గు అనేది వేస్తారనమాట. రాత్రికి ఇంకా రథంలాగా పెట్టేసి ఇంకా పూజ చేసేసుకోవాలన్నమాట. సో ఇదనమాట మా సంక్రాంతి. నచ్చిందా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.